గవర్నర్లు వాళ్ళ పాత్ర విషయంలో చాలా ప్రశ్నలు వస్తున్న సందర్భం ఇది. అలా గవర్నర్లుగా తమకు తోచిన వాళ్ళని నియమించడం, మాజీ న్యాయమూర్తులు నియమించడం, ఇవన్నీ కూడా విమర్శకు గురవుతున్నాయి. అలాగే సంఘ పరివారకు బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ గవర్నర్ తమిళసై, ఆమె పూర్తిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళనాడులో. ఇంకా చాలా చోట్ల బీజేపీ వాళ్ళు ఇప్పుడు నియమించిన వాళ్ళలో జస్టిస్ అబ్దుల్ నజీర్ తప్ప మిగతా ఇంకో ఐదుగురు సంఘ పరివార్ నలుగురు సంఘ పరివారకు సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి చేస్తారని. దీని ప్రభావం మనం చాలా రాష్ట్రాల్లో చూసాం, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, బెంగాల్, త్రిపుర, చాలా చోట్ల. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. అంటే ఇప్పుడు అది అయిపోయింది. ఉదాహరణకు ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, అందులో గవర్నర్ అనుసరించిన పద్ధతి, వీటిని సవాల్ చేస్తూ, అలాగే ఏది శివసేన, ఈ ప్రశ్నలన్నీ కూడా ఉద్భవ్ థాక్రే వర్గం లేవనెత్తింది. వాళ్ళ తరఫున బాల్ థాక్రే సారీ కపిల్ సిబాల్ వాదిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక మధ్యలో ఒక మాట, అది కూడా సోలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతా బెంగాల్ మహారాష్ట్ర గవర్నర్ తరఫున చెప్తున్నానంటూ ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఆ గవర్నర్ కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమన్నాడంటే వీళ్ళందరూ శివసేన బీజేపీ కలిసి మేము ప్రభుత్వంలో ఉంటామని ఓటర్ల ముందుకెళ్ళాయి, తర్వాత శివసేన అటువైపు కాకుండా వాళ్ళు విడిగా వాళ్ళతో కలిశారు ఎంవీఏ మహా వికాస్ అగాధి, మరి అటువంటి అప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును వాళ్ళ అంతరాత్మను వాళ్ళు పాటించినట్టు కాదు, ఈ సమయంలో గవర్నరు దాన్ని బట్టి చేయాల్సి వచ్చింది అని ఆయన చెప్పబోయాడు. అప్పుడు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారిస్తూ ఉంది. చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని గవర్నర్కి ఏం సంబంధం వీటన్నిటితో ఆయన ఒకే ఒక ప్రశ్న వేశాడు. తుషార్ మేత ఇంకో విషయం కూడా చెప్పాడు, భారతదేశంలో రెండు పార్టీల వ్యవస్థ లేదు, బహుళ పార్టీ వ్యవస్థ ఉంది, ఇందులో అనేక పార్టీలు కూడా కలిసి ఉంటాయి, ఎవరైనా ఎటైనా వెళ్ళొచ్చు ఎన్నికలైన తర్వాత, అందువల్ల పోస్ట్ పోల్ అలయన్స్ ఫలితాల తర్వాత పోలింగ్ తర్వాత కుదుర్చుకునే పొత్తులన్నీ కూడా అవకాశవాదము అయినవి, అపవిత్రమైనవి, అటువంటిప్పుడు గవర్నరు వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఆయన మాట్లాడితే సీజేఐ చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. జోక్యం చేసుకొని మరీ వీటన్నిటికీ గవర్నర్తో ఏం సంబంధం అని ఒకటే ప్రశ్నించాడు. గవర్నర్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్, ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పర్సన్. ఆయన సభలో ఎవరికి మెజారిటీ ఉంది వాళ్ళను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళు సభలో మెజారిటీ నిరూపించుకోగలుగుతారా, లేకపోతే మళ్ళీ రాజీనామా అంతే. కానీ వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు కట్టుబడి ఉన్నారా లేదా, ఎవరితో పొత్తు పెట్టుకున్నారో వాళ్ళతోనే ఉండాలా లేదా, ఇవన్నీ గవర్నర్కు నిమిత్తం లేనటువంటి విషయాలు, మీరెందుకు చెప్తున్నారు గవర్నర్ తరపున అని ఆయన అడిగారు. ఇది గవర్నర్ స్టేట్మెంట్గా రికార్డ్ చేయమంటారా అని కపిల్ సిబాల్ అడిగాడు. అడిగితే లేదు లేదు నా అభిప్రాయంగా చెప్తున్నాను. నా అభిప్రాయంగా నేను చెప్తున్నానంటే మీ అభిప్రాయంగా చెప్తే ఉపయోగమే ఉంది ఇక్కడ. అంటే ఆయన ఇంకా చాలాసేపు చెప్పాడు, మొదటంతా ఇలా జరిగింది, శివసేన అటు వెళ్ళింది, తర్వాత ఇదైంది అని. ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే ఇవన్నీ నిర్ణయించాల్సింది గవర్నర్ కాదు, గవర్నర్కు వీటితో సంబంధం లేదు. సభలో ఆ సమయంలో సభలో వాళ్ళకి మెజారిటీ ఉందని తనకు నమ్మకం కలిగితే అవకాశం ఇవ్వాలి, నిర్దిష్ట వ్యవధి లోపల నిరూపించుకోమని కోరాలి. అంతకు మించి అడుగు వేయడానికి రాజ్యాంగం గవర్నర్కు, ఆయన స్థానం అది కాదు అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. కపిల్ సిబాల్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి వీళ్ళు ఏం చేశారు ఏంటి గవర్నర్లు ఇట్లాంటివి కూడా చెప్పారు. ఏమైనా కానీ తమిళిసై నుంచి బిఎస్ రవి వరకు అందరూ కూడా ప్రభుత్వాలతో ఘర్షణ పడుతూ తమదేదో పాలన నేనే ప్రభుత్వం అన్న పద్ధతిలో మాట్లాడారు కదా తమిళిసై, నేను అనుకుంటే ప్రభుత్వం ఉంటుందా అన్న పద్ధతిలో కూడా మాట్లాడారు. పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఏం చేయగలుగుతారు వాస్తవంగా? మహా అయితే కొన్ని రోజులు అడ్డం పడగలుగుతారు, 6 నెలల్లో ఒకసారి సభ జరిగితే అయిపోయింది ఇంకా దానికి ఏమి, రాజ్యాంగ భద్రత పూర్తిగా ఉంటుంది, అప్పటికి ఎవరు ఉంటారు ఎవరు మారుతారో కూడా తెలియదు గవర్నర్. కాబట్టి శృతి మించిన గవర్నర్ల వ్యవహారాలు, హద్దు మీరుతున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించింది, అది సరికాదని చెప్పింది అనేది. అది కూడా మధ్యంతర దశలోనే చెప్పింది, కేసు పూర్తి అయ్యాక తీర్పు చెప్పడం కాదు. ఇది ఎంత పొరపాటో ఇక్కడ తెలుస్తుంది, ఈ ధోరణిని సవరించుకోవాలని చెప్తుంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా రేపు గవర్నర్లు వాళ్ళకు లేదు వీళ్ళకి లేదు అంతరాత్మను సంతృప్తి పరచాలని తుషార్ మెహతా చెప్తారు. ఏం అంతరాత్మను సంతృప్తి పరచడం ఇక్కడ, మిత్రపక్షాలను మింగేసేటటువంటి ధోరణి ఉంటే. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ఈ దశలో చాలా కీలక పాత్ర వహిస్తాయి, కీలకమైన మెసేజ్ ఇస్తున్నాయి.